నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత మళ్ళీ రెండో పెళ్లికి సిద్ధంగా ఉందట ఓ బాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకోబోతుందట మరి ఆయన ఎవరో ఆ వివరాలేంటో తెలుసుకుందాం సమంత ప్రస్తుతం వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మొత్తానికి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది అయితే తాజాగా సామ్ పెళ్లి గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది సమంత త్వరలోనే మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది గత కొన్ని రోజులుగా ఈ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి తనకు కాబోయే కొత్త భర్త కోసమే సామ్ జూబ్లీ హిల్స్ లో ఓ కొత్త విల్లా కూడా తీసుకుందని ఆ ఇంటి పునరుద్ధరణ పనులు జయబేరి సంస్థ చూస్తుందని తెలుస్తోంది ప్రస్తుతం సామ్ జయబేరి సంస్థ అధినేత మురళీమోహన్ ఇంటి పక్కనే ఉంటుంది చైతుతో కలిసి సామ్ ఇక్కడే కాపురం పెట్టింది అయితే తన కొత్త భర్తతో ఇక్కడే ఉండడం సామ్కి ఇష్టం లేదట అందుకే జూబ్లీ హిల్స్ లోని ఓ కొత్త ఇంటిని సిద్ధం చేసుకుంటుంది ఇక సామ్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎవరు అనేది తెలియాల్సి ఉంది ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే ఆ వ్యక్తి బాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖుడట ఆ వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్ వస్తే సామ్ ఫ్లాట్ లోనే ఆమెతో కలిసి ఉంటున్నాడట పైగా అతగాడు గత కొన్ని నెలలుగా పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయిపోయాడని పైగా సమంత ఫ్లాట్ లోనే ఉంటున్నాడట అతగాడిని అక్కడ చూసిన ఓ యంగ్ డైరెక్టర్ ఈ వార్తను ఇండస్ట్రీ మొత్తానికి ఊదాడు సమంత ప్రస్తుతం హిందీలో ఒక సినిమా చేస్తోంది ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అతనితో సమంత చాలా సన్నిహితమైంది నిజానికి ఫ్యామిలీ మ్యాన్ టూ షూటింగ్ లోనే అతనితో శామ్ చన్ను ఏర్పడిందట అసలు చైతుతో సమంత విడిపోవడానికి ఇది కూడా ఒక కారణం అని టాక్ ఉంది వీరి విషయం చైతుకు తెలిసినప్పటి నుంచే చైతు సామ్ మధ్య విభేదాలు వచ్చాయని నిజానికి చైతు సామ్ గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత క్రేజీ కపుల్ గా టాలీవుడ్ లో ఇద్దరికి మంచి గుర్తింపు కూడా దక్కింది పైగా పెళ్లి తర్వాత ఇద్దరి కెరీర్లు వరుస సక్సెస్ ట్రాక్ లో పడ్డాయి అంతలో ఈ జంట మధ్యలో అతగాడు చేరి వీరు విడాకులు తీసుకోవడానికి కారణమయ్యాడు మరి అతగాడి ఎవరి త్వరలోనే తెలియనుంది